సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏపీ క్యాబినెట్ విస్తరణ జాబితా తయారైంది. సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాలు అన్నింటినీ లెక్కలేసుకుని చంద్రబాబు టీంలో మార్పులు చేర్పులు చేశారు. పాతవార్లు 5గురికి ఉద్వాసన పలికారు. 11 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్న చంద్రబాబు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని కొత్త మంత్రుల జాబితాను సిద్ధం చేశారు. పార్టీని నమ్ముకున్నవారు, పార్టీలోకి కొత్తగా వచ్చినవారు పనితీరు, భవిష్యత్ అవసరాలు, సామాజిక లెక్కలు అన్నిటినీ సిద్ధం చేసుకుని కొత్త మంత్రుల జాబితాను ప్రకటించారు. ప్రస్తుతం కేబినెట్లో చంద్రబాబు సహా 20 మంది మంత్రులున్నారు. వారిలో 5గురిని తప్పించారు. 11 మందికి అవకాశం ఇచ్చారు. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 26కు చేరింది. అందరూ ఊహించినట్లుగానే సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు మంత్రి పదవిని ఖాయం చేశారు. లోకేష్ ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా నేత కిమిడి కళా వెంకటరావును మంత్రి పదవి వివరించింది. విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి రాజవంశీయుడు సుదియ కృష్ణ రంగారావుకు అవకాశం కల్పించారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎలాంటి మార్పు జరగలేదు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్, ఆచంట ఎమ్మెల్యే వితాని సత్యనారాయణకు కేబినెట్ బర్తులు దక్కాయి. వితాని పేరు చివరి నిమిషంలో ఖరారైంది. ఇక కృష్ణా జిల్లాలో ఎలాంటి మార్పులు జరగలేదు. గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబుపై చంద్రబాబు నమ్మకం ఉంచారు. ప్రకాశం జిల్లా జోలికి వెళ్లని చంద్రబాబు నెల్లూరు జిల్లా నుంచి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. చిత్తూరు నుంచి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల్ప్రియకు మంత్రులుగా అవకాశం కల్పించారు. పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి పదవి దక్కించుకున్నారు. పార్టీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులను చంద్రబాబు కేబినెట్లోకి తీసుకున్నారు. కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాకు మంత్రి పదవి దాదాపు ఖరారైన చివరి నిమిషంలో చేజారింది. మొత్తం 5గురు మంత్రులకు బాబు ఉద్వాసన పలికారు. కిమిడి మృణాలిని, పీతల సుజాత, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డిలను బాబు తప్పించారు. కాల్వను మంత్రి మండలిలోకి తీసుకోవడంతో పల్లె రఘునాథ్ రెడ్డిని చీఫ్ విప్గా నియమించారు. కడప జిల్లాలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డికి మంత్రి పదవిని తీవ్రంగా వ్యతిరేకించిన రామసుబ్బారెడ్డిని చంద్రబాబు బుజ్జగించారు. గవర్నర్ కోటాలో ఆయన్ని మండలికి పంపనున్నారు. ఇంతకీ చంద్రబాబు ఈ 11 మందికి ఎందుకు అవకాశం ఇచ్చారు? పనితీరు ఆధారంగానే పదవిచ్చారా? తెర వెనుక లెక్కలేంటి? ఏ విషయంలోనైనా 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే చంద్రబాబు ఈసారి మంత్రివర్గ విస్తరణలో కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్ని వడపోతల తర్వాతే టీంను సెలెక్ట్ చేశారు. ప్రతి మంత్రి ఎంపిక వెనక ఓ లెక్క ఉంది. సీనియర్ నేత, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చంద్రబాబు లోకేష్కు మరింత సన్నిహితమయ్యారు. తెర వెనక మంత్రాంగం, సున్నితంగా వివాదాల పరిష్కారం ఆయనకు లాభించింది. ఎవరితోనూ వివాదాలకు దిగకపోవడం కూడా కలిసి వచ్చింది. ఇక సుదియ కృష్ణ రంగారావుకు పార్టీలో చేరే సమయంలోనే మంత్రి పదవిపై హామీ ఇచ్చారు బాబు. అశోక గజపతిరాజు కేంద్రంలో ఉండటంతో జిల్లాలో పార్టీని నడిపే వ్యక్తి అవసరం ఏర్పడింది. దీనికి తోడు సౌమ్యుడిగా పేరుండటం, స్థానికంగా మంచి ఇమేజ్ ఉండటం ఆయనకు కలిసి వచ్చింది. పార్టీలో చేరినప్పటి నుంచి పాత నేతలను కలుపుకుపోయేలా వ్యవహరించారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా కొందరు ఆయన్ను వ్యతిరేకించిన మెజారిటీ నేతలు మాత్రం అండగానే నిలిచారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్ మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అదే సామాజిక వర్గానికి చెందిన రావేలను తప్పించడం ఈయనకు కలిసి వచ్చింది. ప్రతిపక్షంపై అవసరమైన సమయంలో దూకుడుగా వెళతారన్న పేరు కూడా ఈ ఎంపికకు సాయపడింది. ఇదే జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణ చెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినవారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ఈ వర్గాన్ని ఆకట్టుకోవడంతో పాటు కాపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న ముద్రను పోగొట్టుకోవడానికి పితానికి అవకాశం ఇచ్చారు. గుంటూరు జిల్లా నుంచి అవకాశం దక్కించుకున్న నక్కా ఆనందబాబుకు సౌమ్యుడిగా పేరుంది. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉండడం, వివాదరహితుడు కావడం, అవినీతి ఆరోపణలు లేకపోవడం కలిసి వచ్చింది. ఇక జిల్లాలోని కొందరు ముఖ్య నేతల మద్దతుంది. గుంటూరు జిల్లా లాంటి చోట అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా పేరుంది. ఇక నెల్లూరు జిల్లా నుంచి చోటు దక్కించుకున్న సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీకి అండగా ఉంటారన్న పేరుంది. జగన్ విషయంలో ఆయన దూకుడుగా వెళ్తారు. పైగా ఇటీవల కడప గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇటీవల కాకాని ఎపిసోడ్ను సోమిరెడ్డి డీల్ చేసిన విధానం చంద్రబాబు లోకేష్లకు నచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక భూమా నాగిరెడ్డికి పార్టీ మారిన సమయంలోనే మంత్రి పదవి హామీ ఉంది. అయితే ఇటీవల ఆయన మరణించడంతో అఖిలప్రియకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఇక కడప ఎమ్మెల్సీ గెలుపులో ఆది నారాయణ రెడ్డిది కీలక పాత్ర. అవసరమైతే జగన్ పైకి దూకుడుగా వెళ్లడం, ఢీ అంటే ఢీ అనే సత్తా ఉండడంతో ఆది నారాయణ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అందుకే పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన మంత్రి పదవి ఇచ్చారు. ఇక చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డికి అవకాశం ఇవ్వడం వెనుక వేరే కారణాలున్నాయి. బొజ్జల వయసు పైపడటంతో ఆయన పార్టీని సమన్వయం చేసుకోలేకపోతున్నారు. దీంతో తన సొంత జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు గాను అమర్నాథ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు బాబు. రెండేళ్లలో జరగనున్న సాధారణ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను వేగంగా సమర్థంగా అమలు చేసేలా అబాబు పక్క ప్రణాళికలతో ముందుకు సాగారు. కులం, ప్రాంతం, అన్ని సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని మంత్రులు ఎంపిక చేశారు. ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనపడుతోంది. ప్రస్తుత కేబినెట్లో సీఎం చంద్రబాబు సహా 20 మంది మంత్రులు ఉన్నారు. 5 తొలగింపు, 11 మంది చేరికతో ఆ సంఖ్య 26కు చేరుతుంది. జిల్లాల వారీగా చూస్తే కృష్ణా, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల నుంచి 3 చొప్పున కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. విజయనగరం, ప్రకాశం, కడప జిల్లాల నుంచి మాత్రం ఒక్కొక్కరికే ప్రాతినిధ్యం దక్కింది. జిల్లాల వారీగా ఎవరెవరున్నారో ఓసారి చూస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు మంత్రులుగా ఉన్నారు. విజయనగరం నుంచి సుదియ కృష్ణ రంగారావు, విశాఖ నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు కేబినెట్లో ఉన్నారు. తూర్పుగోదావరి నుంచి యనమల, జనరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తుండగా పశ్చిమ గోదావరి నుంచి జవహర్, వితాని, మాణిక్యాలరావు చోటు దక్కించుకున్నారు. కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాసరావు, గుంటూరు నుంచి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ప్రకాశం నుంచి సిద్ధ రాఘవరావు, నెల్లూరు నుంచి నారాయణ, సోమిరెడ్లు కేబినెట్లో ఉన్నారు. కడప నుంచి ఆది నారాయణ రెడ్డి, కర్నూలు నుంచి కేఈ అఖిలప్రియ, అనంతపూర్ నుంచి పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, చిత్తూరు నుంచి చంద్రబాబు నాయుడు, లోకేష్, అమర్నాథ్ రెడ్డిలు మంత్రివర్గంలో ఉన్నారు. మొత్తం మంత్రివర్గంలో చిన్న, పెద్ద వయసుల వారు కర్నూలు జిల్లాకు చెందినవారే. అఖిలప్రియ వయసు 28 ఏళ్లు కాగా కేఈ వయసు 79 సంవత్సరాలు. మొత్తం మంత్రివర్గంలో 9 మండలికి చెందినవారు. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బలహీన వర్గాలకు చెందిన 1 తొలగించి 3 చేర్చుకున్నారు. దీంతో బీసీల సంఖ్య 8 చేరింది. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి బాబు సహా 6, కాపుల నుంచి 4, రెడ్ల నుంచి 4 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2 ఎస్సీలు, 1 వైశ్య, 1 వెలమ వర్గానికి చెందినవారు కేబినెట్లో ఉన్నారు. గిరిజన, మైనారిటీలకు ఈసారి అవకాశం ఇవ్వలేదు. వైసీపీ నుంచి వచ్చిన వారిలో 9కి మంత్రులుగా అవకాశం దక్కింది. 2కే ఇస్తారని ప్రచారం జరిగినా అనూహ్యంగా 9కి పదవులు కట్టబెట్టారు చంద్రబాబు.